హైవేస్ ఐఎంపిఎస్ ఇమిడియట్ పేమెంట్ సర్వీస్ దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ ఏంటయ్య అంటే ఇప్పటివరకు 2 లక్షల వరకు లిమిట్ గా ఉన్నటువంటి ఈ ఐఎంపిఎస్ పరిమితిని 5 లక్షలకు పెంచుతున్నాము అని చెప్పేసి ఆర్బీఐ గవర్నర్ శక్తికంత దాస్ తెలియజేశారు ఈ ఐఎంపిఎస్ ని 2010 లో ప్రవేశపెట్టారు అప్పటి నుంచి కూడా సక్సెస్ఫుల్ గా రన్ అవుతా ఉంది గూగుల్ పే ఫోన్ పే ఇలా ఇమిడియట్ గా ఏవైతే డబ్బులు పంపుతూ ఉంటారో మన బ్యాంకులకి అవన్నీ కూడా ఈ ఐఎంపిఎస్ సర్వీస్ కిందే వస్తాయన్నమాట చాలా మంది లక్ష వరకు లిమిట్ అనుకుంటా ఉంటారు బట్ 2 లక్షల వరకు పంపొచ్చు కొంతమంది ఈ 2 లక్షలు వాడేసిన తర్వాత మనకి ఎలా ఏంటి అన్నప్పుడు కొంతమంది నెఫ్ట్ వాడతారు కొంతమంది ఆర్టీజీఎస్ వాడతారు ఈ నెఫ్ట్ కి సంబంధించి కావచ్చు ఆర్టీజీఎస్ సంబంధించి కావచ్చు అవి కూడా ఇప్పుడు ఫాస్ట్ అప్ చేశారన్నమాట అంటే ఇంతకు ముందు 2-3 గంటల టైం పెట్టేది ఒకసారి 4-5 గంటల ఒకసారి ఒక రోజు కూడా టైం పెట్టేది బట్ ఇప్పుడు మాక్సిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా అవి కూడా చేస్తా ఉన్నారు బట్ ఈ ఐఎంపిఎస్ కింద ఏంటి మనకి జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో టక్కడ వచ్చేస్తాయి అన్నమాట సో అది 5 లక్షలు చేయడం నిజంగా చాలా చాలా గుడ్ న్యూస్ లాంటిదండి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో భాగంగా ఆర్బీఐ గవర్నర్ ఈ విషయం మనకు తెలియజేస్తున్నారు అండ్ మెయిన్ గా రెపో రేటు రివర్స్ రెపో రేట్ వచ్చేసి 4 దగ్గరే ఉంచారు రివర్స్ రెపో రేట్ వచ్చేసి 3.35 దగ్గరే ఉంచారు రెపో రేట్ అంటే ఈ ఆర్బీఐ దగ్గర నుంచి కొన్ని బ్యాంకులు డబ్బులు తీసుకుంటాయి లోన్లు ఆ డబ్బులు గాను చెల్లించే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెపో రేట్ అంటారు ఇక రివర్స్ రెపో రేటు కొన్ని బ్యాంకులు ఆర్బీఐ దగ్గర డబ్బు ఉంచుతాయి అన్నమాట ఆ డబ్బు గాను ఈ ఆర్బీఐ బ్యాంకులకు చెల్లించింది కదా దాన్ని రివర్స్ రెపో అంటారు సో రెపో అది రివర్స్ రెపో అది అండ్ ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్ లిమిట్ వచ్చేసి బ్రహ్మాండంగా 2 లక్షల నుంచి 5 లక్షలు చేశారు ఇది ఈ రోజు మేజర్ అప్డేట్ రిగార్డింగ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆ వేలో అనుకుంటారు.